సదస్సుకు సభాధ్యక్షులు స్థానిక ఎంపీ శ్రీ శర్మన్న గారు, అదేవిధంగా జిల్లా కన్వీనర్ కల్పన శ్రీనివాస్ గారు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మాజీ శాసనసభ్యులు నాగేశన్న గారు, వేదికపై ఉన్న ఎంపీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, వైస్ ఎంపీ సభ్యులు, వేదిక ముందున్న ఎంపీటీసీ మన కుటుంబ సభ్యులందరూ కూడా నా గౌరవపూర్వక నమస్కారాలు తెలుపుతూ, నా పేరు గడిల కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడం జరిగింది. నేను గతంలో 2006లో కూడా ఎంపీటీసీగా పోటీ చేశాను. ఎంపీటీసీ పోటీ చేసిన తర్వాత మరి ఏదో ఉత్సాహంతో, నేను అప్పుడు ఉన్న ఉత్సాహంతో, మరి 15 సంవత్సరాల కింద కాబట్టి తమ్ముళ్ళకి నేను కూడా ఆ విధంగానే ఉన్నా, మరి ఉత్సాహంతో గ్రామంలో వెళ్ళినప్పుడు, ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ఎన్నో హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికైన తర్వాత మరి భారీ మెజారిటీతో మనం చెప్పిన మాటలకు కానీ మనం ఇచ్చిన స్పీచ్లకు కానీ అక్కడ భారీ మెజారిటీతో మనం గెలుపొందాం. గెలుపొందిన తర్వాత అది చేద్దామని చెప్పి మన మండల పరిషత్లో కానీ జిల్లా పరిషత్లో కానీ ఎమ్మెల్యే గారి ముందు కానీ మనం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు మనకి ఎలాంటి కూడా నిధులు లేవు. మరి ఆ సందర్భంలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ఏర్పడి దానికి అధ్యక్షులుగా ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో, మరి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉపాధ్యక్షులుగా పనిచేసిన ఎంపీటీసీల సంఘానికి, మెదక్ జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేసినాము. ఆ రోజు అదే సమయంలో చిప్పుల సత్యనారాయణ రెడ్డి అయిన గారు మరి సర్పంచుల సంఘానికి అధ్యక్షులు ఉంటే ఎన్నో ఉద్యమాలు కూడా వారు కూడా చేయడం జరిగింది. మీరు ఉమ్మడిగా మేము కష్టపడుతూ మేము వస్తూ ఉన్నాం. ఆ రోజున పరిస్థితుల్లో మరి ఎంపీటీసీలకు ఎలాంటి నిధులు విధులు అధికారాలు కూడా ఏం లేవు. మరి 2008 సంవత్సరంలో ఆ రోజున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎంపీటీసీల సమస్యలను వారి ముందు పెట్టినప్పుడు మనకు ఒక 15 డిమాండ్లు కూడా పరిష్కారం కావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఒక 3-4 మాత్రం చెప్తాను, సభ్యుల అభిప్రాయాలు అందులో వచ్చినాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీలో మరి బోర్డు మీద పేర్లు ఉన్నప్పుడు కనీసం వార్డు మెంబరు కింద మనను పెట్టే పరిస్థితి వచ్చింది, మనకు ఆ గౌరవం కూడా లేదంటున్నారు. కానీ ఆ రోజు 2008లో ఉద్యమం ఫలితమే మరి మనకు ఒక సైన్ బోర్డు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎంపీటీసీల సభ్యుల యొక్క పేర్లు రాయాలని చెప్పి కూడా మనకు జీవో ఉంది. అది ఎంపీపీ గారు మరి ఈఓపిఆర్డి కానీ ఎంపీడీఓ గారితో కానీ మీరు మాట్లాడితే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మనకు ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేసి మన పేరు కూడా ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంది. ఆ రోజు గౌరవ వేతనం కూడా 750 రూపాయలు ఆ రోజు మనకు రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే. మరి అదే విధంగా మరి ఒక ఎంపీటీసీ ఐడెంటిటీ కార్డు గుర్తింపు కార్డు సిఇఓ ద్వారా గుర్తింపు కార్డు అంటే మరి ఎంపీడీఓ ఫోటోలు తీసుకొని మండలి నుంచి ఏదో స్టాంప్ వేయడం కాదు, గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా జారీ చేయాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టినప్పుడు జిల్లా సిఇఓ ద్వారా మనకు ఐడెంటిటీ కార్డు కూడా జారీ చేయడం జరిగింది. దానికి కూడా జీవో ఉంది. మరి ఎంపీ గౌరవ ఎంపీపీ గారు కూడా అక్కడ ఎంపీడీఓ గారితో మాట్లాడి మరి అందరి ఫొటోస్ కూడా పంపించి సిఇఓ గారి ద్వారా కూడా మన ఎంపీటీసీలు అందరూ కూడా కార్డులు ఇప్పించినట్టయితే ఏ సమావేశాలు కానీ ఏదైనా ఆఫీసులకు వెళ్ళినప్పుడు మనకు ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది కాబట్టి ఒక గుర్తింపు గౌరవం దొరుకుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదే సందర్భంలో మరి ఇప్పుడు ఒక నెల క్రితం సంఘం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో అందరి సమస్యలు కూడా చెప్పారు. అన్ని సమస్యలు కూడా పురుషోత్తమ అన్న మేము అందరం కూడా నోట్ చేసుకుంటున్నాము. మీరు ఈ పాంప్లెట్లో కూడా అందరు చదివిన్నారు. ఈ సమస్యల పట్ల నేనేం వివరించను ఎందుకంటే సమయం కూడా చాలా ఆసన్నమైంది. కాబట్టి ఈ రోజు వరకు 6-7 జిల్లాలు కూడా సమావేశాలు కంప్లీట్ అయినాయి. రాష్ట్రంలో ఉన్న మీ అందరూ కూడా ఆవేశాలు కూడా కొందరు పోయారు, తప్పు లేదు ఆవేదన. ఈరోజు చూడండి మనం 1.5 2 అవుతుంది. ఇదే మనం ఇంటి దగ్గర ఉంటే మన పెండ్లైన జీవితం లేదంటే అమ్మనందే జీవితం అన్నం పెట్టే అని ఇవాళ అన్నం కూడా అడగకుండా ఇట్లా కూర్చున్నామంటే మనలో ఉన్న ఆవేదన ఆ బాధ అంటే మనమంటూ ఒక సమస్యను పంచుకునే దానికి మన అన్న తమ్ముళ్ళు మన కుటుంబం ఒక వేదికగా కూర్చున్నామని చెప్పి మనందరూ కూడా ప్రేమ భావాలతో కూడా ఇవాళ కూర్చున్నాం. కాబట్టి ఆవేశాలు రావచ్చు. ప్రతి జిల్లాలో కూడా తిరిగి ఎంపీటీసీల యొక్క అభిప్రాయాలను కూడా సేకరించి 33 జిల్లాలు పూర్తయిన తర్వాత మళ్ళా రాష్ట్ర కమిటీ ఏర్పాటు అయిన తర్వాత మన సమస్యలన్నీ కూడా ఒక మెమోరాండం రూపకంలో తయారు చేసి ఇవ్వాలని ఒక సంకల్పంతో మేము ముందుకు వచ్చినాం. కానీ అన్నతో మాట్లాడిన సత్యనారాయణ రెడ్డి అన్నతో నిన్న నాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే నాకు కాల్ రావడం జరిగింది. ఇంటెలిజెన్స్ ద్వారా ఎంపీడీసీల సంఘం డిమాండ్ లేనిది మీరు పేపర్ మీద పెట్టి మాకు మెయిల్ చేయండి అని చెప్పి నిన్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడే నేను అన్నతో మాట్లాడి అన్న మరి ఈ విధంగా వచ్చింది కాబట్టి మనం కూర్చొని కులంకుషంగా చర్చించి ఒకసారి ఆ డిమాండ్లు అయితే మనం ప్రభుత్వానికి పంపించి మన కార్యక్రమం మనం చేసుకుందాం. ఈ జిల్లాలన్నీ పూర్తయిన తర్వాత రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేసి రాష్ట్ర సదస్సు ద్వారా మన రాష్ట్ర
రాష్ట్రంలో ఉన్న ఎంపీటీసీల మందరం కూడా ఒక వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఒక మెమోరాండం ఇచ్చినట్టయితే మనకు పరిష్కారం అయ్యేదానికి ఒక అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్పటికీ పరిష్కారం కాలేదు, ఇంకా తప్పదు, మనం బయటికి రావాల్సిందే. నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, ఎంపీటీసీగా ఉన్నాను. 4 సంవత్సరాల కింద కూడా నేను అగ్రికల్చర్ ఆత్మకమిటీకి సంబంధించి నేను చైర్మన్గా ఉన్నాను. మళ్ళీ కూడా మొన్నే రెన్యువల్ చేసారు, నేను చైర్మన్గా కూడా కొనసాగుతున్నా. అయినా కూడా సభ్యులకు ఒకటే చెప్తున్నా, అన్నం పెద్దలందరూ మాట్లాడినప్పుడు చెప్తారు, కుటుంబంలో పెద్దలను కూడా మనం అడగంటే అన్నం పెట్టదు. ఇక్కడ ఆవేశాలకు పోవాల్సిన అవసరం లేదు. మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులం. గెలిచేంత వరకే పార్టీలు, గెలిచిన తర్వాత ప్రభుత్వంలో మనం భాగస్వాములం, ప్రజాప్రతినిధులం. కాబట్టి మన ఆవేదన, మన విన్నపము, మన మెమోరాండము ప్రభుత్వం ముందు మనం పెడతాం, తప్పకుండా మాటిస్తున్నాం. పంచాయతీ రాజ్ శాఖ ఛాంబర్ తరఫున ఎంపీటీసీల సంఘం అంతా కలిసి పనిచేస్తుంది. ఇక్కడ విడిదీసే ఏది కూడా లేదు. మెమోరాండం పెట్టిన తర్వాత మన సమస్యలు పరిష్కారం కాకపోతే తప్పకుండా ఉద్యమాన్ని మనం తీసుకునే ముందుకు వెళ్తాం. సాధించే వరకు కూడా ఊరుకునేది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చిన్న చిన్న విషయాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రం ధనిక రాష్ట్రం అది, కానీ కొన్ని సంక్షేమ పథకాల వల్ల కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుండొచ్చు. అయినప్పటికీ కూడా ఒక్క ఎంపీటీసీకి సంవత్సరానికి అన్నట్టు 50 లక్షలు అడిగితే కనీసం 20 లక్షలు అన్న ఇస్తారన్న ఒక ఆలోచన కూడా మనం పెట్టే డిమాండ్లో ఎక్కువ పెట్టాలి. ఒకటి ఆర్థిక పరమైన డిమాండ్, అది ఒకటే ఉంది. రెండోది గౌరవ వేతనం, గౌరవ ఈ రెండు తప్ప మిగతా అన్ని కూడా సముచితంగా మనకి ఇచ్చేటటువంటి అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు మహిళా సోదరిమణులు ఉన్నారు గ్రామంలో, వచ్చేసరికి గౌరవ సభ్యులు, మరి డ్వాక్రా సంఘాలు ఉంటాయి. ఆ సంఘాల్లో ఒక చైర్మన్గా ఏర్పాటు చేసినట్టయితే మరి గ్రామంలో ఉన్నటువంటి ఆ సంఘాల్లో మహిళలతో వాళ్ళు దగ్గరగా ఉండి మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు గెలిచిన దాన్ని కూడా వాళ్ళకు అవకాశం ఉంటుందని చెప్పి మహిళా సంఘాల్లో కూడా మిమ్మల్ని చైర్మన్గా చేయడానికి కూడా ఒక డిమాండ్ కూడా ఇందులో పొందుపరిచేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలు మరి ఎంపీటీసీ సభ్యులు కొందరేమో బెదిరించో అదిరించో సర్పంచ్ పక్కన కూర్చుంటారో సర్పంచ్ పక్కన పని చేసుకుంటారు. వీరన్నా చేసుకుంటుండొచ్చు, గట్టిగా మాట్లాడితే, లేకపోతే నేను చేసుకుంటుండొచ్చు. కానీ అందరి పరిస్థితి లేదు కాబట్టి జనరల్ వాడి సమావేశంలో సర్పంచ్ పక్కనే సముచితమైన గౌరవం ఇస్తూ ఒక సీటు ఏర్పాటు చేసేదాన్ని కూడా మన డిమాండ్లో కూడా మనం పొందుపరుస్తాం. అదేవిధంగా అన్న ఎంపీపీ అనుభవంతో చెప్పారు, ఇప్పుడు ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ కనీసం 15 ఆగస్టు రోజు కూడా మనం జెండా ఎగిరేసేదానికి మనకు గౌరవం దక్కే విధంగా అది ఒకసారి డిమాండ్లో మనం పొందుపరుచుకుందాం. అదేవిధంగా అందులోనే కూడా మరి విద్యా కమిటీలు ఉంటాయి, మరియు ఈ మధ్యాహ్న భోజనం సంబంధించిన కమిటీలు ఉంటాయి, అందులో కూడా మనం సభ్యులను పెట్టాలని చెప్పి కూడా మాట్లాడుతున్నాం. రేషన్ షాపుల్లో ఉంటే కమిటీలు పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అయితే ఇందులో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇందులో వచ్చింది మనకి 20-21, ఇంకా ఇందులో ఒక 10-15 కూడా యాడ్ అయితే మనం పెరిగిన తర్వాత రాష్ట్ర సమావేశం అయ్యేసరికి పూర్తి స్థాయిలో మెమోరాండము తయారవుతుంది. రాష్ట్ర కమిటీ కూడా పూర్తిగా కాలేదు. అన్నగారు చెప్పిన విధంగా అన్ని జిల్లాలు తిరుగుతున్నప్పుడు ఆసక్తికరంగా మేము కూడా పనిచేసామని చెప్పినటువంటి వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు కూడా తీసుకుంటా ఉన్నాం. అతి తొందరలోనే మళ్ళీ కూర్చొని మరి ఆసక్తిగా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కమిటీ పూర్తి నిర్మాణం చేసి ఆ తద్వారా మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి మనం ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం చెప్పి థ్యాంక్ యూ.